చక్కెర తయారు చేయడం శుద్ధి చేయడం లాంటి పద్ధతులను అభివృద్ధి చేసిన మొదటి దేశం భారత్. విదేశాల నుండి చాలా మంది సందర్శకులు వచ్చి మన నుండి ఈ పద్ధతులను నేర్చుకునేవారు. మార్షల్ ఆర్ట్స్ పుట్టింది భారత్లోనే. ఆ తర్వాత బౌద్ధ మిషనరీల ద్వారా ఆసియా మొత్తానికి వ్యాపించింది. 155,618 పోస్ట్ ఆఫీసులు, ఇంకా 566,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ కలిగిన దేశం భారత్. తాజ్మహల్ నిర్మించడానికి 20,000 మంది 20 సంవత్సరాల పాటు శ్రమించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో 22% భారత్ నుంచి ఉంటుంది. భారత జాతీయ గీతం జనగణమనను రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను కూడా రచించారు. లక్స్ మోడల్గా చేసిన మొట్టమొదటి భారతీయ నటి లీలా చిట్నిస్. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన చెస్, లూడో, స్నేక్స్ అండ్ లెడర్స్, క్యారమ్స్ ఈ ఆటలన్నీ భారత్లోనే కనిపెట్టారు. 2006 మే 26వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్విట్జర్లాండ్ పర్యటించిన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వం అదే రోజు అంటే మే 26ను జాతీయ శాస్త్ర విజ్ఞాన దినోత్సవం అంటే సైన్స్ డేగా ప్రకటించి అబ్దుల్ కలాంకు అంకితమిచ్చింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిలిచింది. 305 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 ఇంతల ఎత్తులో ఉంది. న్యూఢిల్లీలో ఏదైనా చెట్టు అనారోగ్యానికి గురైతే దానికి చికిత్స చేయడానికి 4 సిబ్బందితో కూడిన ప్రత్యేకమైన అంబులెన్స్ ని పంపిస్తారు. ఇది 2009 నుంచి అమల్లోకి వచ్చింది. కేరళలోని మరోటిచాల్ గ్రామంలో మందుబాబులకు మందు మాన్పించడం కోసం వాళ్లకు చెస్ ఆడడం అలవాటు చేశారు. అలా ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో చెస్ ఆటగాళ్లు తయారయ్యారు. ఇంగ్లీష్ మాట్లాడగలిగే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ది 2వ స్థానం, యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది. భారత్ యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతను తన జీతంలో 50% మాత్రమే తీసుకునేవారు. మిగతాది గవర్నమెంట్ ఫండ్కి ఇచ్చేసేవారు. అతి తక్కువ సమయంలో అంటే 6.5 సంవత్సరాలలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన రికార్డు బెన్నీ ప్రసాద్ సొంతం. కుంభమేళా 75 మిలియన్ల మంది యాత్రికులు హాజరయ్యే అతిపెద్ద ఘట్టం. ఇది ఎంత భారీగా ఉంటుందంటే ఆ జనసమూహం అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ హిమాచల్ ప్రదేశ్లోని చైల్లో ఉన్న చైల్ క్రికెట్ గ్రౌండ్. ఇది 2,444 మీటర్ల ఎత్తులో ఉంది. రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయం వేలాది ఎలుకలకు నిలయం. వీటిని భక్తులు తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారు. బైలీ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన వంతెన. ఇది హిమాలయ పర్వతాలలో ద్రాస్ మరియు సురు నదుల మధ్య లడాక్ లోయలో ఉంది. దీనిని 1982 ఆగస్టులో భారత సైన్యం నిర్మించింది. భారత జాతీయ కబడ్డీ జట్టు ఇప్పటి వరకు ఆడిన అన్ని ప్రపంచ కప్పులను గెలుచుకుంది. భారత్ యొక్క లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ లేదా జీవన్ రేఖ ఎక్స్ప్రెస్ అనబడే ప్రపంచపు మొట్టమొదటి ఆసుపత్రి రైలు మారుమూల గ్రామాల వరకు వెళ్లి శస్త్రచికిత్సల నుండి క్యాన్సర్ చికిత్సల వరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుంది. కంబోడియాలో ఉన్న హిందూ దేవాలయం అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక కట్టడం. దీనిని 11వ శతాబ్దం చివరిలో నిర్మించారు.